హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలలిత అంక శారీస్. ఈరోజు మీకు నేను టస్సెస్లో డిజిటల్ ప్రింట్స్ చూపిస్తున్నానండి. ఇవి వచ్చేసరికి కొంచెం మిస్టేక్స్లో అట్లా వచ్చినాయండి, అంచేత మీకు తక్కువకి వస్తున్నాయి. బార్డర్స్ వచ్చినాయి, కొంచెం గ్రాండ్గా ఉండే టైప్ అండి. శారీ వచ్చేసరికి చంద్రకాంత పింక్, ఇది బాందిని డిజైన్తో వచ్చిందండి. శారీ మంచి కలర్ అండి, చాలా బాగుంది. కింద వచ్చేసరికి బార్డర్, ఈ సైజ్ బార్డర్ అండి. బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుందండి, చాలా నీట్గా ఉందండి బార్డరు. శారీ కలర్ వచ్చేసరికి ఇలాగే ఉందండి, చంద్రకాంతం కలరు. శారీ అంతా అలా ఉంటుందండి, పైన వచ్చేసరికి చిన్న బార్డర్ వస్తుందన్నమాట అండి. అలా చిన్న బార్డర్ వస్తుంది, కింద వచ్చేసరికి పెద్ద బార్డర్ వస్తుంది. అది వచ్చేసరికి బ్లౌజ్ అండి, ఇలా చూపించు. అది వచ్చేసరికి బ్లౌజ్ అండి. శారీ కాస్ట్ వచ్చేసరికి 550 రూపాయలు అండి, షిప్పింగ్ ఎక్స్ట్రా. 550 రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా. నెక్స్ట్ శారీ తీసేయి, తీసేయి మటల్ తర్వాత పెట్టు, తీసేయి. నెక్స్ట్ శారీ కాంబినేషన్ చాలా బాగుందండి. ఆ పెద్ద ఫ్లవర్స్ వచ్చేసరికి, ఇది వచ్చేసరికి పళ్ళు అండి, ఓపెన్ చేయి. శారీ అంతా అలా చిన్న ఫ్లవర్స్ వస్తుందండి, వైలెట్కి ప్యారెట్ గ్రీన్ ఫ్లవర్స్ అండి. నాలుగు మంటల మీద ఓపెన్ చేయం అంతే. శారీ అంతా అలా వస్తుందండి, క్లాత్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. ఇలా సెల్ఫ్ లైన్స్లో వస్తాయి అన్నమాట అండి, వీవింగ్ లైన్స్ లాగా మీకు కనిపిస్తుంది కదండి వీడియోలో క్లారిటీగా, అలాగే ఉంటుందండి. లైన్స్ లాగా వస్తాయి సెల్ఫ్. కింద వచ్చేసరికి ఇలాగా బార్డర్ వచ్చేసరికి దానికిలాగే సేమ్ ఇలా బార్డర్ అండి. బార్డర్ మాత్రం చాలా నీట్గా ఉన్నాయండి ఫినిషింగ్, అది కూడా. దీని బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ అండి, చూపించు ఒకసారి. బ్లౌజ్ ఒకటే చూపించు, బ్లౌజ్ అలా వచ్చిందండి. ఇదండి బ్లౌజ్, చేతికి బార్డర్ వస్తుందండి. కింద పెద్ద బార్డర్, పైన చిన్న బార్డర్ కావాలంటే చిన్న బార్డర్ వేసుకునేలాగా. శారీ వచ్చేసరికి 550 రూపీస్, షిప్పింగ్ ఎక్స్ట్రా అండి. నెక్స్ట్ శారీ వచ్చేసరికి బ్లాక్ అండి. ముందు పళ్ళు చూపించు. శారీ ఎంత బాగుందనండి కలరు, కలంకారీ డిజైన్ వచ్చినట్టు. ఇదంతా చాలా బాగా వచ్చిందండి, ఇదేం ప్రింట్ కాదండి, డిజైన్ అలా వచ్చిందండి. ఇదేం కలర్స్ పోయి ప్రింట్స్ అయ్యి ఏం కాదండి, చాలా నీట్గా ఉంది. కింద ఎలిఫెంట్ డిజైన్ అది ఇదిగోండి. ఎటు వచ్చి దీంట్లో ఉన్న కంప్లైంట్ ఇదేనండి, ఈ ప్రింట్ కొంచెం బోర్డర్ మీదకి వచ్చేసింది, అది కిందకి వెళ్ళిపోతుంది, పెద్ద ఏం కనిపించదండి. కనిపించినా కూడా అడ్జస్ట్ అవ్వాలండి, అలా అనుకునే తీసుకోండి. శారీ వచ్చేసరికి పైన బాడీ అంతా ఫుల్ బ్లాక్ అండి. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి, బ్లౌజ్ మాత్రం చాలా బాగా ఇచ్చాడండి సెల్ఫ్, చిన్న చిన్న లీవ్స్ లాగా, చిన్న చిన్న ఫ్లవర్స్లా ఇచ్చాడండి. ఒకసారి బ్యాక్ సైడ్ ఇది కూడా సేమ్ దానిలాగే బార్డర్ అండి, హ్యాండ్స్కి వేసుకోవడానికి బార్డర్. ఇదిగోండి ఇలా బాడీ, ఈ బార్డర్ మీదకి వచ్చేసింది అనమాట అండి ప్రింట్, అందుచేత ఇది 500 అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి. క్లాత్ ఎంత సుపీరియర్గా ఉందంటే అట్లా స్కిన్కి చాలా కంఫర్టబుల్ అనమాట అండి. ఈ సమ్మరు గుచ్చుకుంటుంది అలా ఏముండదు, కలర్ కూడా మంచి డీప్ బ్లాక్ అండి. శారీ వచ్చేసరికి 500 అండి. నెక్స్ట్ ఇందులోనే ఇంకో శారీ ఉందండి, అది కొంచెం నీట్గా ఉంది ప్రింట్, అది ఏం కిందకి రాలేదు ఆ శారీలాగా, సేమ్ అంతా యాజ్ ఇట్ ఈజ్గా అదేనండి. అది వచ్చేసరికి బ్లౌజు, ఇది వచ్చేసరికి 550 రూపీస్ అండి. చాలా ఇంకా ఓపెన్ చేయకలే, నేను అంతా చెక్ చేశాను, ఇది అంతా నీట్గానే ఉంది. ఇది వచ్చేసరికి బార్డర్ మీదకి ఏం రాలేదు, బార్డర్ నీట్గా ఉందండి. ఒకసారి ఇలా పైకి ఇలా అండి, 550 రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసరికి పీకాక్ బ్లూ అండి, ఇది కూడా చాలా బాగుందండి కలరు. అది
సారీ అంతా ఇలా డైమండ్ డైమండ్ డిజైన్స్లా వచ్చిందండి. అది వచ్చేసరికి బ్లౌజ్ అండి. ఇది బార్డర్ ఈ లైన్స్ అనేది శారీ అంతా ఇలా వచ్చినాయనండి. పైనుంచి ఇలా బార్డర్ వరకు కూడా శారీ స్టైలే అంతేనండి. పళ్ళు చూపించు ఒకసారి చూడు. అందులో ఉంటుంది బ్లౌజ్ దగ్గర ఉంటుంది అది కట్షింగు. కట్షింగ్లో డిజైన్ ఇవ్వలేదు అది. ఇది పళ్ళు, ఇదే పళ్ళు. అది వచ్చేసరికి పళ్ళు అండి. అది బ్లౌజు, ఇది వచ్చేసరికి పళ్ళు అండి. ఓకే, ఈ శారీ వచ్చేసరికి 550 రూపీస్ అండి, షిప్పింగ్ ఎక్స్ట్రా. అవన్నీ వచ్చేసరికి టసెస్ అండి. నెక్స్ట్ సాఫ్ట్ చందేరీలో చూపిస్తున్నాను. ఇది కూడా చాలా కంఫర్ట్ అండి. క్లాత్ కొంచెం డార్క్గా కనిపిస్తుంది, కలర్ లక్స్ గ్రీను. ఇది లక్స్ గ్రీన్ కన్నా ఇంకా లైట్ కలర్ అండి. మీకు వీడియోలో కనిపిస్తున్నంత డార్క్ లేదు, ఇంకా లైట్ కలర్ అండి. పిస్తా గ్రీన్ కలర్ షేడ్ వస్తుందండి. సారీ మంచి గ్రీన్ కలర్ అండి, సాఫ్ట్, చాలా సాఫ్ట్ చందేరీ అండి. మీకు దగ్గర నుంచి వస్తే ఒక ఐడియా వస్తుందని చెప్పి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా ఉందండి క్లాత్ వచ్చేసరికి. చిన్న చిన్న బాక్సెస్లో వచ్చింది డిజైన్ అంతా. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి, అది పళ్ళు, ఇది బ్లౌజ్. ఇది కూడా బార్డర్ చాలా నీట్గా ఉందండి. ఒకసారి బార్డర్ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఫినిషింగ్ చాలా నీట్గా ఉందండి. చిన్న చిన్న పార్టీస్ కట్లకి కూడా కట్టుకెళ్ళిపోవచ్చు. ఆఫీస్ వేరు, అది చాలా నీట్గా ఉంటుంది. గుచ్చుకున్నట్టుగా మాత్రం అసలు ఎట్టి పరిస్థితిలోనే లేదండి క్లాత్. ఈ శారీ వచ్చేసరికి 650 రూపీస్ అండి, అందులోనే పింక్ కలర్ అండి. ఇది వచ్చి ఆనియన్ పింక్ అండి. ఇందులో కూడా బ్రైట్గా కనిపిస్తుంది, అంత బ్రైట్ లేదండి, లైటే. ఆనియన్ పింక్ అండి, బ్లౌజ్ అండి. అది సేమ్ యాజ్ డీస్గా ఆ శారీ ఎలా వచ్చింది అలాగేనండి. పళ్ళు కూడా ఉంటుంది సేమ్, అంతా అంతే. ఆ శారీ చూసినట్టే ఉంటుందండి. వేసే ఇది వచ్చేసరికి సీ బ్లూ అండి. దీనికి మధ్యలో ఎక్కడో ఒక చిన్న బ్లాక్ డాట్లా పడిందండి, అంచేత కొంచెం రేటు దానికన్నా తక్కువ. ఇది ఎక్కడ వచ్చిందో ఒకసారి చూపిస్తానండి. చూడు సార్ ఓపెన్ చే, పళ్ళు చూడు. ఇక్కడ వచ్చింది మొత్తం ఓపెన్ చేసేసారి. ఈ శారీకి ఏం రాలేదండి, మేబీ గ్రీన్, ముందు చూపించిన లక్స్ గ్రీన్కి వచ్చినట్టుందండి. ఇది ఒకసారి చెక్ చేయండి. ఆ శారీ వచ్చేసరికి బ్లౌజ్ కూడా ఉంది కదా, 650 రూపీస్ అండి. ఇది సీ బ్లూ కలర్ వచ్చేసరికి, ఇది వచ్చేసరికి 650 రూపీస్ అండి. ఈ శారీ చూడు, అదు కనిపించింది చూడు, అలా వచ్చిందండి. అదొకసారి మీరు కొంచెం పెట్రోల్ వాష్ అలా అయినా చేసుకుంటే ఇంటి దగ్గర ఒకసారి పోతుందండి, పోయే కలరే. ఇదైతే మాత్రం అంత డీప్గా ఏం పడలేదండి. ఇది ఒకటే కంప్లైంట్ దానికి. బ్లౌజ్ అన్నీ వచ్చినాయి, ఒక టూ ప్లేసెస్లో వచ్చినాయి అండి. అక్కడ ఒకటి, ఇదిగోండి ఇక్కడ ఇక్కడ చోట వచ్చిందండి. మొత్తం శారీ అంతా రాలేదండి, టూ ప్లేసెస్లో వచ్చింది. ఈ శారీ కాస్ట్ వచ్చి 500 అండి, విత్ బ్లౌజ్ అన్నీ ఉన్నాయండి. చిన్న మరకు వల్లే అలా తక్కువకి ఇస్తున్నానండి. నెక్స్ట్ గ్రీన్ అండి, మెహందీ గ్రీన్ చాలా బాగుందండి శారీ. ఈ శారీకి బ్లౌజ్ రాలేదండి. ఏదైనా గోల్డెన్ బ్లౌజ్ అలా ఏమైనా పేరప్ చేసుకుంటే తీసుకోండి. ఇది వచ్చేసరికి 500 పడుతుందండి శారీ. అది వచ్చేసరికి పళ్ళు అండి. శారీ అంతా ఎలా ఉంటుంది, ఇంకేం మిస్టేక్ లేదండి శారీలో. శారీ అంతా ఎలా ఉంటుందండి, శారీ కాస్ట్ వచ్చేసరికి 500 అండి. తీసేయండి. నెక్స్ట్ శారీ వచ్చేసరికి బ్రాసో అండి. బ్రాసో శారీస్ అండి, ఇవన్నీ లైట్ కలర్స్లో వచ్చినాయి అండి. శారీకి వచ్చేసరికి బార్డరు కలర్స్ అన్నీ దగ్గరగా ఇలాగే ఉంటాయండి, బార్డర్ కలర్స్ మారుతాయి అంతే. తిరిగేసిందా ఇది పళ్ళు, అంతేనా, అంతే పెట్టి. ఇది వచ్చేసరికి పళ్ళు అండి, కొంచెం పళ్ళు చాలా గ్రాండ్గానే ఉందండి. ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి. శారీ అంతా ఇలా ఉంటుందండి.
నాలుగో ఇది సీరలో ఇవి కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయండి. ఇందులో కలర్స్ అన్నీ ఓపెన్ చేయగానండి అన్నీ ఇలాగే ఉంటాయి. ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్నీ పక్కన వేసి చూపిస్తాం. ఒకటొకటి ఒకటి మాత్రం ఓపెన్ చేసామండి. చూడండి శారీ వచ్చేసరికి 650 రూపీస్ అండి, షిప్పింగ్ ఎక్స్ట్రా. ఇది స్కై బ్లూ షేడ్ అనమాట అండి. నెక్స్ట్ వచ్చేసరికి గ్రే అండి. మొత్తం ఓపెన్ చేయగలే మడతలు ఓపెన్ చేయండి జస్ట్. అది వచ్చేసరికి పళ్ళు అండి. ఇది వచ్చేసరికి బ్లౌజు. సారీ అంతా కలర్ చూపించు, అలా చూపిస్తే కలర్ తెలుస్తుంది. సారీ అంతా బాడీ ఫుల్ బాడీ అలా ఉంటుందండి. బార్డర్ వచ్చేసరికి అలా ఉంటుందండి. ఇవన్నీ 650 రూపీస్ అండి. అది గ్రే షేడు. ఇది వచ్చేసరికి ఇది గ్రేలో, అదొక గ్రే అండి. ఇది ఒక గ్రే, స్కై బ్లూలో గ్రే టైప్ అండి. ఇది ఫస్ట్ సారీ వచ్చేసరికి అదొక స్కై బ్లూ. మీకు అన్నీ పక్క పక్కన పెడితే కొంచెం చిన్న చిన్న వేరియేషన్ అంతేనండి కలర్స్ అన్నీ. మీకు వీడియోలో కొంచెం ఈ బార్డర్ డార్క్ కనిపిస్తుంది కానీ ఇంత డార్క్ కాదండి. ఇది వచ్చేసరికి ఈ గ్రే అండి. అలా ప్యాస్టల్ కలర్స్ కదండి, ఎగ్జాక్ట్ కలర్ నేమ్ చెప్పలేకపోతున్నాము. కొంచెం లావెండర్ షేడ్ అనమాట. నెక్స్ట్ ఇది స్కై బ్లూలోనే కొంచెం లైట్ అండి, ఇంకా లైట్. అది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్ అండి. సారీ అంతా కలర్ ఒకసారి చూపిస్తుంది చూడండి. ఇది బ్రాసో అంటే దగ్గర నుంచి చూపిస్తే కానీ దీని ఇది మీకు తెలియదు. సెల్ఫ్ ఉంటుంది చూడండి, ఇవ్వండి బ్రాసో డిజైన్. ఇదంతా సెల్ఫ్, మొత్తం సారీ అంతా సెల్ఫీలా వస్తుందండి. ఇదంతా మీకు కనిపిస్తుందండి అంతేనండి. నెక్స్ట్ సారీ వచ్చేసరికి వైలెట్ షేడ్ అండి. చాలా స్మూత్గా ఉందండి క్లాత్, ఎక్కడ నుంచున్నట్టు కానీ అలా ఏం లేదండి. చాలా బాగుంది సారీ క్వాలిటీ వచ్చేసరికి. మీకు షోరూమ్స్లో ఎక్కడ ఇంత తక్కువ ప్రైస్కి ఇవి రావండి. మనకి షాప్ మెయింటెనెన్స్లు రెంట్స్ అవేమి ఉండవు కదండి, అంచేత రీజనబుల్గా ఇస్తున్నాం. ఏం మిస్ప్రింట్ కానీ మిస్టేక్ కానీ ఏం కాదండి. ముందు చూపించినవి మాత్రం టసస్లో చూపించాను కదండి, అవి మాత్రం మిస్ప్రింట్లు అండి, ఏమేం కాదు, ఫ్రెష్లు అండి. సారీ కలర్ వచ్చేసరికి ఇదండి. బ్యాక్ సైడ్ చూపించు, అది బ్లౌజ్ అండి. అది పళ్ళు, అది వచ్చేసరికి బ్లౌజ్ అండి. టోటల్ సారీ ఇలా ఉంటుందండి. సారీ కాస్ట్ వచ్చేసరికి 650 రూపాయలు అండి, షిప్పింగ్ ఎక్స్ట్రా 650 రూపీస్ అండి.